బంగారు మురుగులు ఒక ఊళ్ళో రామయ్య అనే ఆయన ఉన్నాడు ఆయనకు అరవై ఏళ్ళు నిండాయి ఆయన కొడుకు సుబ్బారాయుడు అతని భార్య దుర్గాంబ దుర్గాంబకు ఆంజనేయులు అనే తమ్ముడు ఒకడు ఉన్నాడు వీరంతా ఒకే కుటుంబంగా జీవిస్తున్నారు రామయ్య చేతులకు నాలుగైదు వందల విలువ చేసే బంగారు మురుగులు ఉన్నాయి దుర్గాంబ ఎప్పుడూ వాటి వంక ఆశగా చూస్తూ ఉండేది వాటి కోసమైనా తన కోడలు తనకింత గంజిపోస్తుంది లెమ్మని రామయ్య అనుకునేవాడు తండ్రి చనిపోయినాక వాటిని చెడగొట్టి తన పెల్లం ఇష్టప్రకారం నగలు చెయ్యించాలని సుబ్బారాయుడు కూడా ఎదురు చూస్తూ ఉన్నాడు ఒకనాడు రామయ్య మామూలు ప్రకారం సాయంత్రం వేళ పొలంలోని మామిడి చెట్టు కింద కూర్చొని ఏదో ఆలోచనలో పడి చీకటి పడినదాకా ఇంటికి రావటం ఏమారాడు చీకటి పడితే ఆయనకు బొత్తిగా చూపు ఆనదు ఆలోచన కట్టిపెట్టి ఆయన చుట్టూ కలయ చూసి కంగారు పడ్డాడు ఎవరర్రా దగ్గరలో ఎవరన్నా ఉన్నారా అని ఆయన కేకలు పెట్టాడు ఎవరైనా సాయంగా వచ్చి తనను ఇంటికు చేరుస్తారని కొంచెం దూరంగా పొలంలో పనిచేసుకుంటున్న ఆంజనేయులు ముసలాయన పెట్టిన కేక విని ఆయన పరిస్థితి అర్థం చేసుకుని దగ్గరికి వచ్చి కొడవలి ఆయన పేకకు పెట్టి మారుగొంతుకతో మురుగులు ఇచ్చేయి అన్నాడు చేసేది లేక రామయ్య తన మురుగులు తీసి ఆంజనేయులకు ఇచ్చాడు వాటిని తీసుకొని ఆంజనేయులు వెళ్ళిపోయాడు తర్వాత ఎలాగో రామయ్య ఇంటికి చేరాడు రామయ్య వద్ద నుంచి మురుగులు కాజేసిన ఆంజనేయులు స్వర్ణకారుడు కనకరాజు ఇంటి దగ్గరికి వెళ్ళి నీకు సగం వటా ఇస్తాను ఈ బంగారం అమ్మిపెట్టు అన్నాడు అతడు సరేనన్నాడు పొద్దుపోయి ఇల్లు చేరిన మామగారి చేతులు బోడిగా ఉండటం చూసి దుర్గాంబ ఉండబట్టలేక మురుగులు ఏవి అని అడిగింది నీకు నగలు చెయ్యమని స్వర్ణకారుడికి ఇచ్చాను అన్నాడు రామయ్య సమయస్ఫూర్తితో దుర్గాంబ సంతోషపడి తమ కోసం ప్రత్యేకంగా చేసుకున్న వంటకాలు కూడా ఆ రాత్రి మామగారికి వడ్డించింది కనకరాజు అర్ధరాత్రి అయినా ఏదో పనిచేస్తూ ఉండటం గమనించి అతని భార్య మీనాక్షి లేచి వచ్చి ఇంత పొద్దుపోయి ఏం చేస్తున్నావని అడిగింది భార్యను చూసి కంగారు పడి కనకరాజు చెయ్యి కాల్చుకొని పోయి పడుకోమని ఆమెను కసిరాడు ఆమెకు అనుమానం వేసింది అయినా వెళ్ళి పడుకున్నది దుర్గాంబ కోడి కుయ్యకు ముందే లేచి కనకరాజు ఇంటికి పరుగు తీసింది కనకరాజు ఇంట్లో లేడు కాలువ గట్టుకు వెళ్ళాడు మా మామగారు బంగారు మురుగులు చెడగొట్టి నాకు నగలు చెయ్యమని ఇచ్చారట నాకు ఫలానా ఫలానా నగలు కావాలి మీ ఆయన రాగానే ఒకసారి వచ్చి నాతో మాట్లాడమని చెప్పు అని మీనాక్షికి చెప్పి దుర్గాంబ ఇంటికి తిరిగి వచ్చింది కనకరాజు ఇంటికి రాగానే మీనాక్షి అతనితో దుర్గాంబ చెప్పమన్నట్టు చెప్పింది అతను మొదట ఆశ్చర్యపడి ఆ సరుకు వారిది కాదులే అని భార్యకు నచ్చజెప్పాడు తాను స్వర్ణకారుడి ఇంటికి వెళ్ళి వచ్చిన సంగతి ఇంట్లో అందరి ముందు దుర్గాంబ చెప్పింది రామయ్య కూడా ఎంతగానో ఆశ్చర్యపోయాడు కానీ ఇద్దరూ బయటపడలేదు ఆ తర్వాత వీలు చూసుకొని ఆంజనేయులు కనకరాజు వద్దకు వెళ్ళి మురుగుల ప్రసక్తి తెచ్చాడు గుడిని గుళ్ళో లింగాన్ని కూడా మింగగల కనకరాజు ఏం మురుగులు నువ్వు నాకేమీ ఇయ్యలేదు కావలిస్తే న్యాయస్థానానికి వెళ్ళు అన్నాడు అప్పటికి అతనికి ఆ మురుగులు రామయ్య సంగతి కూడా తెలిసింది ఆ మాటకు ఆంజనేయులు తెల్లబోయి తాను దొంగ అన్న సంగతి రుజువు చేసుకోలేక చేసిన దానికి పశ్చాత్తాప పడుతూ ఇంటి దారి పట్టాడు రామయ్య మాత్రం రహస్యంగా తన కొడుకుతో తన మురుగులు క్రితం సాయంకాలం ఎవరో బలాత్కారంగా తీసుకున్నారని చూపు ఆనక తాను ఆ మనిషిని గుర్తుపట్టలేకపోయానని చెప్పాడు ఆ మాట చెవిను పడిన అనంతరం సుబ్బారాయుడు తన బావమరిది ఆంజనేయులు స్వర్ణకారుడి ఇంటికి వెళ్ళి రావటం ఒక కంట కనిపెట్టాడు ఆంజనేయులు వచ్చి కనకరాజుతో మాట్లాడేటప్పుడు తలుపుచాటును పొంచి ఉండి కనకరాజు భార్య మీనాక్షి అంతా విని సంగతి గ్రహించింది పుట్టింటివారు మీనాక్షికి ఏమీ పెట్టలేదని కనకరాజు ఎప్పుడూ సాధించేవాడు ఆ సాధింపులు వినలేకపోయేది మీనాక్షి కిందటి రాత్రి తన భర్త కరిగించిన బంగారం తాను కాజేసి తన పుట్టింటి వారికిచ్చి నగలు చేయించి తెచ్చుకుంటే తన భర్త సాధింపులు కట్టుపడతాయని ఆమె అనుకున్నది భర్త అలా బయటికి వెళ్ళగానే మీనాక్షి బంగారం సంగ్రహించి తన బొడ్డులో దాచుకున్నది బయటి పని ముగించుకుని ఇంటికి తిరిగి వచ్చి కనకరాజు బంగారం కనబడకపోయేసరికి తన పెళ్ళం మీద ఎగిరిపడ్డాడు తనకు దాన్ని ఊసే తెలియదని ప్రమాణాలు చేసింది మీనాక్షి కనకరాజు తనకు చేసిన మోసానికి అతన్ని చంపి కసి తీర్చుకోవాలని ఆంజనేయులు అర్ధరాత్రి వేళ కనకరాజు ఇంటికి వచ్చి ఇంటి బయట గల చెట్టలో ఒక దాని చాటును పొంచి అవకాశం కోసం చూస్తూ నిలబడ్డాడు మురుగుల విషయంలో ఆంజనేయులకు కనకరాజుకు ఏదో సంబంధం ఉందని అనుమానించిన సుబ్బారాయుడు ఆంజనేయులను వెయ్యి కళ్ళతో కనిపెడుతూ ఉండి అతను వెనకే తాను కూడా వచ్చి ఒక పొదచాటును దాగి ఆంజనేయుల మీదనే దృష్టి ఉంచాడు ఇంట్లో ఉన్న బంగారం ఇంట్లోనే మాయమయ్యిందంటే అది భార్య పనే అనుకొని నిద్రపోతున్నట్టు నటించి పెళ్లాన్ని కనిపెట్టసాగాడు కనకరాజు బంగారం తన వద్దనే ఉండటం మంచిది కాదనుకొని మీనాక్షి చెంబుతో నీళ్లు పట్టుకొని ఇంటి నుంచి బయటికి వచ్చి ఊరి చివరకు బయలుదేరింది దొంగ నిద్ర నటిస్తున్న కనకరాజు ఆమె వెనుకే బయలుదేరాడు వాళ్ళిద్దరినీ చూసి వాళ్ళు ఎక్కడికి పోతున్నది అర్థం కాక ఆంజనేయులు కనకరాజు వెనుకగా తాను కూడా బయలుదేరాడు ఆంజనేయులు వెనుకగా సుబ్బారాయుడు కూడా బయలుదేరాడు ఈ నలుగురులో ఎవరికీ తమ వెనుక ఎవరో వస్తున్న సంగతి తెలియదు మీనాక్షి తాను ఒంటరిగా పోతున్నాననే అనుకున్నది కనకరాజు తన భార్యను తాను ఒక్కడే అనుసరిస్తున్నాననుకున్నాడు అలాగే ఆంజనేయులకు తన ముందున్న ఇద్దరూ తెలుసు కానీ తన వెనుక వస్తున్న సుబ్బారాయుడు సంగతి తెలియదు ఈ నలుగురు పిల్లులులాగా ఒకరు వెనుక ఒకరుగా పోతూ ఉండటం వీధిలో అరుగు మీద నిద్రపోతున్నట్టు పడుకొని ఉన్న ఒక వ్యక్తి గమనించి సుబ్బారాయుడు వెనుకగా ఎవరూ లేకపోవటం చూసి తాను అతను వెంట బయలుదేరాడు మీనాక్షి ఊరి చివర పాడుబడ్డ దేవాలయం దగ్గర ఆగి అక్కడ చిన్న గుంటలో బంగారం ఉంచి దాని మీద ఇంత మట్టి కప్పి ఇంటికి వెళ్ళిపోయింది వెంటనే మిగిలిన ముగ్గురు ఆ గుంట మీదకి ఒక్కసారిగా దూకి దాని కోసం తన్నుకోసాగారు ఇంతలో ఆగండి అని వెనక వచ్చిన మనిషి గట్టిగా గర్జించాడు ముగ్గురు వెనక్కి తిరిగి చూసి ఆ కేక పెట్టినది ఆ ఊరు రాజు అని గ్రహించి ఆయన కాళ్ళ మీద పడ్డారు రాజు వాళ్ళ కథ అంతా విని బంగారాన్ని దొంగలించినందుకు ఆంజనేయులను తోడు దొంగ అయ్యి ద్రోహం చేసినందుకు కనకరాజును శిక్షించి బంగారాన్ని రామయ్యకు తిరిగి ఇప్పించాడు కాలక్రమాన దుర్గాంబ ఆ బంగారంతో నగలు చేయించుకున్నది